మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని నడపడం అంటే ఒక యుద్ధం చేయడమే మిత్రులారా, ఎందుకు యుద్ధం తెలుసా మిత్రులారా? గుజరాత్లోనో ఢిల్లీ వాళ్ళ కుట్రలు ఇక్కడ సాగద్దని, కొత్తగా కర్ణాటక వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. గది సాగద్దని మిత్రులారా, నా ఈ పోరాటంలో కొంతమందిని నేను పోగొట్టుకోవచ్చు, నా విధానాలు నచ్చక నా మీద కామెంట్లు చేయొచ్చు, ఈ జాతికి ద్రోహం చేస్తే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. మిత్రులారా, నా విధానం, నా పోరాట స్ఫూర్తి నచ్చిన వాళ్ళు నాతో రావచ్చు. అందుకే చెప్తున్నా మిత్రులారా, ఈ యుద్ధంలో నేను ఎంతో మందిని పోగొట్టుకోవచ్చు, నాతో ఎంతో మంది కలిసి రావచ్చు, కానీ నేను యుద్ధమే చేస్తా, గెలిసే వరకు యుద్ధమే చేస్తా, ఈ జాతిని జాగృతం చేయడం కోసమే యుద్ధం చేస్తా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నిన్న నాకు ఒక మిత్రుడు వాట్సాప్ లో ఇది పంపించిండు, ఇది కాపీరైట్ రావద్దు కాబట్టి. ఆయన ఏమంటాడు, రగన్న నా గురువు లాంటి వాళ్ళు అనుమానమేం అక్కర్లేదు. ఆయన ఏమంటాడంటే, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయ్యాక తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది అన్నాడు. మిత్రులారా, నేను సూటిగా అడుగుతున్నా రగన్నని, రగన్న నువ్వు నా గురువు లాంటి వాడివి, నీ బిడ్డ నాకు చెల్లె లాంటిది, నీ బిడ్డను వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చినాక, ఆమె ఇంటి పేరు మార్చుకున్నాక నీకు పేగుబంధం తెగిపోయిందా? ఆమె నీకు పంచప్రాణాలు, నీ పేగుబంధం తెగిపోయిందా అని నేను అడుగుతున్నా. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు ఎలక్షన్లో ఉంటే, ఆ బిడ్డ పేగులు కదిలి, కడుపులో పేగులు కదిలి నా తండ్రి గెలవాలి అని చెప్పేసి దుబ్బాక ప్రజల దగ్గర నిలబడి అభ్యర్థించింది, నిజం కాదా? గదే పేగుబంధం తెగిపోతే దుబ్బాకలో నీకోసం ప్రచారం చేసేదా? ఒక్కసారి మాటలు బాగా మాట్లాడతావని ఏది పడితే అది మాట్లాడకు. ఇంకో మాట ఏమన్నావు, టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ మారడం వల్ల తెలంగాణలో ప్రభావం కోల్పోయింది, అసలు దీనికి పేగుబంధమే లేదు అని అన్నావు. నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తే నీ బీజేపీ పార్టీలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా టీ లేదు, అంటే తెలంగాణ లేదు అంటే నీ బీజేపీ పార్టీలో తెలంగాణ డిఎన్ఏనే లేదా నేను సూటిగా అడుగుతున్నా. నిజంగా బీజేపీ పార్టీలో తెలంగాణ కోసం డిఎన్ఏ కోసం వెతికితే తెలంగాణకు మీరు ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న ద్రోహం తప్ప ఈ రాష్ట్ర ప్రధానిగా ఉన్న సన్నాసి ఈ రాష్ట్రాన్ని సరిగ్గా విభజించలేదన్న వాదాలు తప్ప, తెలంగాణకు ద్రోహాలు వాదాలు తప్ప మీరు తెలంగాణ కోసం చేసింది ఏమి లేదన్న వాస్తవాలు చరిత్ర సాక్షిగా బయటకు వస్తాయి. అట్లాగే నీ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా టీ ఎక్కడ లేదు. నిన్న కేసీఆర్ దెబ్బకి తెలంగాణ తెచ్చినాక టీ పెట్టుకున్నారు, అంతకుముందు టీ లేదు. అంటే కాంగ్రెస్లో టీ లేదు, బీజేపీలో టీ లేదు, ఇద్దరికి పేగుబంధం లేదు, ఇంకా మరే బంధం లేదని మీరు ఒప్పుకున్నట్ట. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో మాట అన్నావు, ఏమన్నావు తెలుసా, 300 MP సీట్లు ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే ఎంత అని. నువ్వు దుబ్బాకలో ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచే ముందు వాస్తవంగా 111 నియోజకవర్గాలల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది? ఒక్కడే కదా. ఆ ఒక్కనికి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం తెలియదు, ఆయన డిఎన్ఏ కూడా తెలంగాణ కాదంటారు. మరి అప్పుడు నువ్వు ఇదే మాట అన్నవా, మా శాతం ఎంత అని అన్నవా? నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తా అన్ను, ప్రశ్నించే గొంతు అన్ను, అవకాశం ఇస్తే ఈయన ప్రశ్నిస్తాడు తప్ప పనిచేయడని దుబాక ప్రజలకు అర్థమే. నిన్ను దారుణంగా ఓడగొట్టిరు, తిరస్కరించారు. ఇప్పటికైనా నువ్వు మారవా? పోని, నీ బీజేపీ నీ కాంగ్రెస్ లో గెలిస్తే, ఎందుకంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి గెలిస్తే, ఎంపీలుగా గెలిస్తే ఏమవుతుందో తెలుసా, జై కాంగ్రెస్ అని ఒకడు, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని కాంగ్రెస్ వాడు, జై బీజేపీ అని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలని బీజేపీ. అంతేగాని తెలంగాణ అంటారా? తెలంగాణలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తెలంగాణలే? ఇది నిజాలు. కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్ళకి తెలంగాణ వాదం లేదు, ఆలోచన లేదు. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే టిఆర్ఎస్, గుర్తుపెట్టుకో. నిజంగా బీఆర్ఎస్ ఎంపీ ఆడి పోయి పార్లమెంట్ లో కొట్లాడినా కొట్లాడకపోయినా బీఆర్ఎస్ పార్టీ అంటే దేశం మొత్తం తెలంగాణకు రిప్రజెంటేటివ్స్ అంటారు, అంతేగాని కాంగ్రెస్ కు బీజేపీకి అనరు.
మీరు ఎంత మాట్లాడతారో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కాలు పెడితే ఆయన తెలంగాణ వాడు అంటారు, ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో కాలు పెడితే ఆయన తెలంగాణకు రిప్రజెంట్ చేయటం అంటారు. ఇది మర్చిపోయి పెద్ద పెద్ద మాటలు వద్దురా గన్న. నీ బలం మాట్లాడమే, నీ బలహీనత కూడా మాట్లాడమే. కనుక ఓ స్థాయికి వెళ్ళిపోయారు, ఆ స్థాయి నుంచి కింది పడకుండా మాట్లాడండి అన్న. ఇకపోతే ఇంకొన్ని విషయాలు చెప్తా అన్న. నమస్తే తెలంగాణలా, పచ్చదనంలో చిచ్చు అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్ ఇస్తే, వెలుగు పేపరు తెలంగాణలో పుట్టినోని తెలంగాణ మీద ఇష్టం లేని ఓ యోధుని కడుపులో పుట్టిన అవివేకం నడిపిస్తున్న పేపర్ ఇది. ఇది చూడండి, పచ్చదనం గురించి నమస్తే తెలంగాణ రాస్తే ఇగో మా కోదండరాం గురించి వెలుగు రాసింది. కోదండరాం గారు ప్రొఫెసర్ గారు, నువ్వు ప్రొఫెసర్ కదా, యూనివర్సిటీలో మాట్లాడటోని కదా, ఓ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి కర్ణాటకోడి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ మావయ్య బోర్డ్ డీకేనో బోషిటికో గాడు చెప్తే, రేవంత్ రెడ్డి ఓ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు హైకోర్టుకు ఇస్తే, అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా కన్సర్నల్లో ఆ నిర్ణయం జరిగితే నువ్వేం చేయాలి, ఈ విద్యార్థుల పొంటి నిలబడాలి కదా కోదండరాం గారు, నీ ఉద్యోగం కోసం గాంధీ భవన్లో ఎందుకు ఫైరవీలు చేస్తున్నావు, ఫైరవీలు ఎందుకు నీకు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో కోదండరాం గారు. విద్యార్థులు ఉస్మానియాలో కాకతీయలో ఆడ ధర్నాలు చేస్తుంటే నువ్వు వాళ్ళ పక్షాన నిలబడి కర్ణాటక మాఫియా వల్ల ఆడ రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల ఆడ 100 ఎకరాలు పోతుంటే, దేశంలో కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2024 వరకు 67 కొత్త వంగడాలు తీసుకొచ్చి దేశంలో 4వ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ యూనివర్సిటీ భూములు గుంజుకొని చెట్లను నరికేసే ప్రయత్నం, వృక్ష జాతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటే ఆ దమనకాండలో నువ్వెందుకు భాగమైనవు. అంత జరుగుతుంటే గాంధీ భవన్లో కూర్చొని నీ ఉద్యోగం కోసం ఎందుకు ఫైరవ్ చేసుకుంటున్నావు కోదండరాం సార్ గారు, ఆలోచించండి. మీరు మేధావిగా నిలబడతారా, మేధావిగా తేలిపోతావా, తేల్చుకో. ఇక అది ప్రజలకి విఘ్నత వదిలేద్దాం, ధరణి సమస్యల్ని సెట్ చేద్దాం అంటే ఇగో కేసీఆర్ ఫోటోని తీసి రేవంత్ రెడ్డి ఫోటోని సెట్ చేసినంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమని మీరు స్టేట్మెంట్లు ఇస్తారు. ధరణి సమస్యల్ని సెట్ చేద్దాం, ఏం సెట్ చేస్తావు, నిన్ననే అనుకుంటా ఒక పాస్బుక్ ఓనర్ని తెలియకుండా, పట్టాదారుని తెలియకుండా పేరు మారిపోయింది మన పతాపం వల్ల, మారుతున్నాయి, మార్పు కావాలన్నారు కదా. ఇక ఆయన సెట్ చేద్దాం అది చేద్దాం అంటే ఏం చేయడు, ఇది సెట్ చేస్తాడు. కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో సెట్ చేసుకుంటాడు. కనుక కంటిన్యూగా వార్తలేంది వాస్తవాలేంది, ఖచ్చితంగా ప్రతి పోరాటంలో నా వంతుగా సాయం చేస్తా, ఈ జాతిని జాగృతం చేయడం కోసం ఎందాకైనా యుద్ధం చేస్తా. స్టే ఆన్ TS24 న్యూస్, నేను మీ ఆకలి శివరెడ్డి.